ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనం రోజువారీగా మనల్ని మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అతి విలువైన, అతి తేలికైన, అతి సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలని, అలాగే కిటుకుల్ని, ఇంకా చిట్కాలని వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం. నోటి దుర్వాసన, హాలిటోసిస్ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య, బ్యాడ్ బ్రెత్. ఈ సమస్య వల్ల సోషల్ ఐసోలేషన్ అనేది జరుగుతుంది. అంటే సాంఘికంగా తమను తామే ఇతరుల నుంచి వేరుపరుచుకుంటారు. దీంతో ఈ బాధితులు ఇంకా నిరాశ నిస్పృహలకి గురవుతూ ఉంటారు, వీటి మధ్య కూరుకుపోతూ ఉంటారు. ఎవరితో మనసు విప్పి మాట్లాడలేరు, హాయిగా నవ్వలేరు, అందరిలో కలవలేరు. ఇలాంటి ఈ నోటి దుర్వాసన సమస్యని తగ్గించుకోవచ్చు. దీనికి ఒక మంచి చికిత్స ఉంది, గచ్చకాయ. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. తెచ్చి కాల్చండి, అప్పుడు మీకు మసిలాగా అవుతుంది. ఇలాగా గచ్చకాయ కాల్చిన మసి, అలాగే పటిక, ఆలం అంటారు, ఇది కూడా మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతుంది. తెల్లగా ఉంటుంది, పటిక బెల్లంలాగా, కానీ పటిక అంటారు దీన్ని, స్ఫటిక అని ఆయుర్వేదం అంటారు. అలాగే పోక చెక్కలు, వీటిని కాల్చండి, దాని మసి. ఈ మూడు కలపండి, కలిపి చిగుళ్ళకి రుద్దండి. ఆ తర్వాత నీళ్లు తీసుకొని పుక్కిట పట్టండి. ఇలా చేస్తూ ఉంటే లోపల వాపు, చీము, అలాగే చిగుళ్ళ నుంచి రక్తం గారటం, అన్నిటికి మించి నోటి దుర్వాసన, ఇవన్నీ తగ్గుతాయి. నోటి దుర్వాసన సమస్యతో ఏళ్ల తరబడి చాలా విపరీతంగా బాధపడే వాళ్ళకి ఇది ఒక మహత్తరమైనటువంటి కానుక. మన ఆయుర్వేద మహర్షులు మనకి సూచించినటువంటి, మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఇది. దీన్ని ఇలాగ తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే ఈ చిగుళ్ళకి సంబంధించిన సమస్యలు తగ్గి నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. కాబట్టి ఏం చేస్తారు, నోటి దుర్వాసన ఉన్నప్పుడు గచ్చకాయ కాల్చగా వచ్చినటువంటి మసి, అలాగే పటిక, అలాగే పోక చెక్కల మసి, ఈ మూడింటిని విడివిడిగా పొడి చేసేసి అన్నింటినీ కలపండి. దీన్ని పళ్ళపొడిలాగా వాడండి. ఇలాగా రోజువారీగా ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే చిగుళ్ళని దీన్ని చిగుళ్ళ మీద ప్రయోగించి రద్దుకోవాలి. అలాగే నీళ్లతోటి పుక్కిట పెట్టి ఊసేయాలి. ఇలాగే దీన్ని దంతధావన చూర్ణం కింద వాడుకుంటూ ఉంటే చిగుళ్ళ చీము, చిగుళ్ళ నుంచి చీము గారటం, రక్తం గారటం, అన్నిటికి మించి నోటి దుర్వాసన, ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. చూసారా, ఇలాగే చాలా తేలిగ్గా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకుంది ఆయుర్వేద గృహ చికిత్స. ఒకసారి ఈ నోటి దుర్వాసన సమస్య ఈ గృహ చికిత్స స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు అనేక ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య ఎంత మొండిగా ఉన్నప్పటికీ నిశ్చయంగా దీని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, నేను వీలు చూసుకొని నాకు తీరుకున్నప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోల్లో ఉండే సమాచారం మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే, ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలాగే ఇతరులకి కూడా ఇది ఉపయోగపడాలి కాబట్టి దీని లింకుని మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ తెలిసిన వాళ్ళకి, ఇలాగా వీలైనంత ఎక్కువ మందికి ఈ లింక్ని షేర్ చేయండి. అప్పుడు చాలామందికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.